గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఇది దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది స్కూల్లో విద్యార్థులను పరీక్షలలో జవాబులు సరిగ్గా రాయకపోయినా క్షమించి పాస్ చేస్తారా చేయరు కదా ఎన్ని జవాబులు వ్రాసారో అన్నీ మార్కులు వేస్తారు కోర్టులో జడ్జి గారు నేరస్తుడిని నీవు హత్య చేశావు హత్య చేసినట్లు సాక్ష్యాలున్నాయి రుజువు అయ్యింది అయినా నిన్ను క్షమించి విడిచిపెట్టేస్తున్నాను అని అంటాడా అనడు కదా వాడెవ్వడైనా నేరం చేస్తే శిక్ష పడాల్సిందే ప్రతి తప్పుకి శిక్ష పడాల్సిందే అని మనమే పెట్టుకున్నాం మరి ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషికి శిక్ష పడాల్సిందే కదా ఎందుకంటే నేరస్తులకు తీర్పు తీర్చి శిక్ష విధించే జడ్జిగారైనా నేరస్తులను పట్టుకునే పోలీసులైనా లేదా మరెంతో గొప్పవారైనా తప్పు చేయని వారు మాత్రం ఎవ్వరూ లేరు అంటే మనుషులందరూ ఎప్పుడొకసారి తప్పు చేస్తూనే ఉంటారు ఈ లెక్క ప్రకారం మనమందరం శిక్షింపబడవలసిన వారమే కదా కానీ మన దేవుడైన ఏసయ్య కృప కలిగిన దేవుడు ఎంత పాపినైనా క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు ఎంత దారుణమైన పాపాలు చేసిన వారైనా ఆయన ముందు మోకరించి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థిస్తే చాలు ఆయన కృపతో క్షమించేస్తాడు ఆయన క్షమి ఆయనచే క్షమించబడ్డాక మళ్ళీ మళ్ళీ పాపాలు చేయకూడదు మనం పెద్ద తప్పులు చేసి ఆయన ద్వారా క్షమించబడుతున్నాం మన తోటి వారు మన ఎడల చేసే చిన్న చిన్న తప్పులను క్షమించగలుగుతున్నామా మనమైతే ఏం చేసినా తప్పు కాదు అని అనుకుంటాం అదే తప్పు ఇతరులు మన ఎడల చేస్తే మాత్రం వారిని క్షమించకుండా దూషిస్తూ ఉంటాం క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా ఏసయ్య ద్వారా క్షమించబడుతున్న మనం ఇప్పటి నుండి మన తోటి వారిని క్షమించి ప్రేమిద్దాం ప్రార్థన మా దేవ మా తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు మేమెంతటి పాపాత్ములమైనా మమ్మల్ని కృపతో క్షమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మిమ్మల్ని మాదిరిగా తీసుకుని మేము కూడా ఇతరులను క్షమించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి మీ కృప మీ దయ మాపై ఉంచమని ఏ సయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏ నైస్ డే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఎరిషలేము పవిత్ర స్థలాలను పూర్తిగా హెచ్డి వీడియోలలో చూపిస్తూ తెలుగులో ఆయా ప్రాంతాల గురించి వర్ణిస్తూ తయారు చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అంతేకాకుండా మరెన్నో చారిత్రాత్మక విషయాలను డాక్యుమెంటరీలుగా తయారు చేసి చూపిస్తూ ఉన్నాము ప్రతిరోజు దేవుని వాక్యాలను వాక్యంలోని మర్మాలను తెలుసుకొని దేవుని దీవెనలు పొందాలంటే మన ఛానల్ను మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ప్రైజ్ ది లాడ్